ఈ వీడియోలో మనము అతి తీవ్రమైన ప్రయోగాలను కూడా ధ్వంసం చేసే కిరాతవారాహి అమ్మవారి మంత్రశక్తి గురించి తెలుసుకుందాము పంచవారాహి మంత్ర విద్యలలో శత్రుమారణ విద్య శత్రువులను తొలగించి రక్షణ ఇచ్చే మంత్ర విద్య కిరాత వారాహి అమ్మవారు వారాహిదేవి రూపాలలో అతి క్రోధమైన క్రూరమైన రూపము కిరాతవారాహి రూపము కిరాత శబ్దానికి క్రూరమనే అర్థం ఉంది కిరాతకులు అంటే అడవిలోని కోయ జాతి వారు క్రూరమైన జంతువుల వేట వారి జీవన ఉపాధి కాబట్టి వారిని కిరాతకులు అని అంటారు మంత్రము అలాగే ఆ మంత్ర సాధన గురించి అంటే ఆ మంత్రం యొక్క పురశ్చరణ ఇత్యాది విషయాలను కిరాత రూపంలో శివుడు చెప్పాడు శివుడు చెప్పిన కిరాత వారాహి మంత్రము తీవ్రమైన మారణ మంత్రము అనేక చోట్ల శత్రువులు ప్రయోగాలు చేస్తూ ఉంటారు వివిధ రకాలైన మార్గాలలో క్షుద్ర ప్రయోగాలు అలాగే ప్రమాదకరమైనవి శత్రువులు చేస్తూ ఉంటారు శత్రువులు పుట్టించే ఎంత భయంకర ప్రయోగ దుష్ట శక్తి విధ్వంసం చేయగల కరాల శక్తి అతి తీవ్రమైన భయంకర రూపిణి కిరాతవారాహి దేవి కిరాతవారాహి మంత్రాలలో సంహార బీజాక్షరాలు ఉంటాయి ఈ విద్య అగ్నిస్వరూపిణిగా రూపిణిగా అమ్మవారి శక్తిని శత్రువుల మీదకు ప్రయోగించే మంత్ర అస్త్రము క్రూర సంహారమూర్తి అయిన ఈ దేవిని శత్రు సంహారిణిగా మాత్రమే కాకుండా కార్యసిద్ధిని ఐశ్వర్యాన్ని అభీష్ట సిద్ధిని అధికారాన్ని వశీకరణ శక్తిని కూడా ఇచ్చే దేవతగా ఉపాసించారు అలాగే పూజించారు శత్రుబాధ ప్రయోగబాధ నరదృష్టిని తొలగించే అతి క్రూరమైన ఈ దేవి మంత్రము అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయాలి మనము శత్రు సంహారం కోసం చేస్తున్నా సరే వారి మరణం కోరుకోకూడదు కాబట్టి శత్రు సంహారం అంటే శత్రువులోని వైరభావాన్ని సంహరించమని అర్థము ప్రార్థించేటప్పుడు కూడా అలానే ప్రార్థించాలి దానివల్ల శత్రుబాధ తీరుతుంది అలాగే నిత్యదేవి రక్షణ లభిస్తుంది ఇంతటి శక్తివంతమైన మంత్రాలను మనం ఎలాగూ వేలకు వేలు చేయలేము సిద్ధగురువు దగ్గర ఉపదేశం తీసుకొని ఆ మంత్రం యొక్క సాధన రహస్యాలు తెలుసుకొని ముందుగా కిరాతవారాహి స్తోత్రం చదువుకొని ఆ తర్వాత నూట ఎనిమిది సార్లు రోజు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా లభిస్తాయి ఉపదేశం తీసుకోలేని వారు రోజుకి మూడు సార్లు కిరాతవారహి స్తోత్రం చదువుకుంటే చాలు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి